ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఇటలీ రోమ్లలో భారతదేశం తరపున కాస్య పథకం దక్కించుకున్న నిఖిల్ యాదవ్ 17 బస్తీల్లోని మురళీనగర్ తన తండ్రి అడుగుజాడల్లో నడిచి అండర్-17లో 60 కేజీల రెజ్లింగ్ పోటీల్లో తన సత్తా చాటి భారతదేశం పేరు నిలబెట్టిన నిఖిల్ యాదవ్ను ఘనంగా సత్కరించిన జై భవానీ తలీం సభ్యులు మరియు పాత బస్తీ పహల్వాన్లు. నా పేరు పీ నిఖిల్ యాదవ్. నేను వరల్డ్ ఛాంపియన్షిప్ అండర్-17 లా బ్రాంజ్ మెడల్ తెచ్చిన జైబాని తాలిం నుంచి. ఇటలీ రోమ్ లైన్ చాలా మంచి జరిగినండి. ఇండియాకి రిప్రజెంట్ చేసిన చాలా సంతోషం. అర్జున్ అన్న జైన్ పలాన్ నేర్పించింది. చాలా సంతోషం ఉంది. ఇంకా చాలా ఉన్నది. ఇప్పుడే టార్గెట్ ఇంకా ఉన్నది. ఇప్పుడే కొంచెం జైభవాని వ్యాయామం చాలా పిలువని వస్తుంది. నేను అక్కడ ఫస్ట్ నేను అకాడలో నేను చేసి నేను పోలీసులో కూడా భర్తీ అయిపోయాను. నేను అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. అదే జైభవాని వ్యాయామశాల అర్జున్ పెలవాన్ వస్తుంది. ఆ వ్యాయామశాలనే నేను చేసి నేను పోలీసులో సెలెక్ట్ అయ్యి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ దాకా ఉండి నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా నేను నేషనల్ ప్లేయర్గా కూడా నేషనల్ ప్లేయర్గా నేను ఆల్ ఇండియాలో ఐటీ ఆల్ ఇండియా ఓపెన్ నేషనల్తో 7 ఓపెన్ నేషనల్ కూడా ఆడినాను. యూపీ పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్గా పట్టాయి. పిల్లలకి నేను ప్రమోషన్ తీసుకొని అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా అయిన తర్వాత నేను పోలీస్ టీమ్ రెజ్లింగ్ టీమ్ కోచ్గా కూడా చేశాను. అక్కడ గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ నాలెడ్జ్కి తీసుకపోతే స్పోర్ట్స్ కోటా కూడా ఇస్తారు. ఇంతకుముందు స్పోర్ట్స్ ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు స్పోర్ట్ రోజు వాళ్ళు కష్టం చేసుకొని మళ్ళీ కూడా రెజ్లింగ్ చేస్తూ ఉన్నారు. అన్ని గేమ్ల కంటే రెజ్లింగ్ గేమ్ చాలా హార్డ్ గేమ్. అది ఏంటంటే ఇప్పుడు చాలామందికి బిరోజుగారి ఉండి వాళ్ళు ఎక్కువ నేషనల్ ఒలింపిక్ కూడా ఆడే ఈ తాలిం నుంచి ఒలింపిక్ ఆడేటంత స్థాయి కూడా ఉంది. నిఖిల్ యాదవ్ను జిందాల్ జేహెచ్డబ్ల్యూ పాస్ అవుట్ చేసుకున్నాం. జైభవాని వ్యాయామశాల నుంచి మా నిఖిల్ యాదవ్ మా కొడుకు పార్టిసిపేట్ చేసిండు. తెలంగాణ స్టేట్లో ట్రాల్స్లో నెక్కిండు. మళ్ళీ ఆల్ ఇండియా ట్రాల్లో నెక్కిండు. మళ్ళీ ఇంటర్నేషనల్ ఇటలీకి పోయి ఆడ అక్కడ పోరాడి 5 తోటి కాంపిటీషన్లో నెక్కిను. నాకు సంతోషంగా ఉంది. నాకు ఊరిక ఒలింపిక్ దాకా పోవాలను. చాలా ఆనందమైన రోజు. మన తెలంగాణకు సంబంధించిన పి నిఖిల్ యాదవ్ అండర్-17లో బ్రాంజ్ మెడల్ విజేతగా నిలిచినందుకు మనకు తెలంగాణ రాష్ట్రానికి మన కంట్రీకి చాలా గర్వపడే విషయము. మన ప్రియ నిఖిల్ యాదవ్ చాలా చిన్న ఏజ్ నుంచి మన దగ్గర జయభవాని వ్యాయామశాలలో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. చాలా ఇదే స్ఫూర్తితో ఇంకెంతోమంది రావాలి ఈ గేమ్లకు. ఇంకా నిఖిల్ యాదవ్ ఇన్స్పిరేషన్తో చాలా ముందరకు పోవాలని ఆశిస్తున్నాను. రాబోయే కాలానికి నిఖిల్ యాదవ్కి ఇంకా మరీ ఇంకెన్నో అచీవ్మెంట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సహకారం రాలేదు. బట్ ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ స్పోర్ట్స్కి చాలా చేస్తున్నది. మేము కూడా ఆశిస్తున్నాం మా రెజ్లర్స్కి కూడా చాలా మంచి అయిన సపోర్టు ఇస్తుందని ఫ్యూచర్లో ఆలోచిస్తున్నాం. తెలంగాణ నుంచి ఎంతమంది పోటీ చేస్తున్నారు? తెలంగాణ నుంచి పి నిఖిల్ యాదవ్ ఒక్కడే సెలెక్ట్ అయ్యాడు మొత్తం.
तानिक निखिल यादव है, अभी ये अंडर 17 में मेडल लगाया, आने वाले दिनों में ये ओलंपिक में भी मेडल लगा सकते हैं, ये अपने तेलंगाना के लिए बहुत अच्छी बात है। कैसा लग रहा है हम लोगों को? काफ़ी खुशी हो रही, जो हमारे जय भवानी अखाड़ा अर्जुन पलान की तरफ से मेडल आया इंटरनेशनल को, हमारे जय भवानी अखाड़े को, और आने वाले दिनों में हमारे को और उम्मीद है निखिल से कि और इंटरनेशनल मेडल आएंगे हमारे अखाड़े को। कितने जने अभी तक नेशनल में जाने से? फर्स्ट इंटरनेशनल अपने यहाँ से तेलंगाना से, फर्स्ट इंटरनेशनल अपने तेलंगाना से निखिल यादव। मेरा नाम मोतीलाल है, जय भवानी का खलीफा हूँ मैं।